నమస్తే అన్న, అందరికీ నమస్కారం. యుఏఈ దేశంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాలు మరియు రోడ్డు ప్రమాదాల ద్వారా సంభవించే మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. తాజాగా యుఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇటీవల 2023కు సంబంధించి రోడ్డు భద్రతా గణాంకాలపైన ఓపెన్ డేటాను విడుదల చేసింది. ఏ రోడ్లు మరియు వీధుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయో అందులో వెల్లడించింది. షేక్ మహ్మద్ బిన్ జాయేద్ రోడ్ E311 అబుదాబీలోని ఆల్ ఫహాల్ నుంచి రసల్ ఆల్ ఖైమా వరకు ఉన్న ప్రధాన రహదారిలో గత సంవత్సరంలో 266 మంది ప్రమాదాలకు గురయ్యారని చెప్పి, ఇందులో 223 మంది గాయపడగా 43 మంది మరణించారు. రెండవ అత్యంత ప్రమాదకరమైన రహదారి ఎమిరేట్స్ రోడ్డు, దీనిపైన 18 మరణాలు చోటు చేసుకోగా 104 మంది గాయపడ్డారు. దుబాయ్లోని షేక్ జాయేద్ రోడ్డులో 16 మరణాలు, 131 గాయపడ్డ సంఘటనలు జరిగాయి. ప్రమాదాలలో ఇది 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో అబుదాబి ఆల్ ఐన్ రోడ్, 171 మందికి గాయాలు కాగా 13 మరణాలు చోటు చేసుకున్నాయి. షేక్ మహ్మద్ బిన్ రషీద్ రోడ్డు 134 మందితో 5వ స్థానంలో నిలిచింది. ఇందులో 12 మంది మరణించారు. యుఏఈలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఇవి 5 మొదటి 5 స్థానాల్లో నిలిచాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. 6వ స్థానంలో అబుదాబీలోని ఆల్ సీలా రోడ్డు, అలాగే దుబాయ్లోని ఆల్ ఐన్ రోడ్డు 7వ స్థానంలో నిలిచింది. 8వ స్థానంలో టారిఫ్, 9వ స్థానంలో కోర్ఫకాన్, 10వ స్థానంలో ఆల్ ఖైలు ఉన్నాయని చెప్పి డేటా ప్రకారం మరణాల జాబితాలో అబుదాబి అగ్రస్థానంలో ఉండగా 2023లో అత్యధిక సంఖ్యలో గాయపడిన వారిలో దుబాయ్ అగ్రస్థానంలో ఉందని చెప్పి తాజా డేటా తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.